ఎక్స్‌ప్లెయిన్ చేశారు వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా చెప్పారు ఇప్పుడు నేను మీనింగ్స్ గురించి చెప్తున్నాను చూడండి జన్మించాడు పుట్టాడు ధైర్యశాలి ధైర్యము గలవాడు భయం లేనివాడు సత్యసంధుడు నిజమునే చెప్పేవాడు నిజమునకు కట్టుబడి ఉండేవాడు వినయము అనుకవ నిజాయితీ మోసం లేకపోవడం న్యాయంగా ఉండటం ఆత్మకథ తన జీవిత చరిత్ర ఓకే పిల్లలు ఇంతవరకు మనం అర్థాలు చెప్పాం కదా ఇప్పుడు సొంత వాక్యాల గురించి తెలుసుకుందాం చూడండి పట్టుబడు అంటే పట్టుబడు అంటే దొరికిపోవడం అని అర్థం నా స్నేహితుడు నా పెన్ను దొంగిలించి పట్టుబడ్డాడు నా స్నేహితుడు నా పెన్ను దొంగిలించి పట్టుబడ్డాడు సైగా సైగా అంటే కొంచెం మాట్లాడకుండా చేతులతో గాని కాలుతో గాని సైగ చేయడం అన్నమాట గాంధీకి ఉపాధ్యాయుడు కాలుతో తన్ని ఆ పదాన్ని సరిగా వ్రాయమని సైగా చేశాడు గౌరవము గౌరవం అంటే పెద్దల పట్ల పిల్లలు గౌరవంగా ఉండాలి నిజాయితీ నిజాయితీ అంటే అర్థం ఏంటి మోసం లేకపోవడం న్యాయంగా ఉండడం గాంధీజీ చిన్నప్పటి నుండి న్యాయంగా మోసం లేకుండా ఉండేవాడు ఓకే ఇప్పుడు వ్యతిరేక పదాలు చూడండి సద్గుణం సద్గుణం అంటే మంచి గుణం అని అర్థం దానికి ఆపోజిట్ వర్డ్ అంటారు వ్యతిరేక పదం ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ అని అంటాం కదా దాని గురించి అన్నాడు సద్గుణం అంటే మంచి గుణం దుర్గుణం అంటే చెడు గుణం అర్థం అబద్ధం దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి నిజం పెద్ద చిన్న ప్రేమ ప్రేమ అంటే ప్రేమగా ఉండడం ద్వేషం అంటే కోపంగా ఉండడం అన్నమాట ఇప్పుడు బహువచనాలు చూడండి బహువచనాలు ఏకవచనాలు ఇంతకుముందు మనం లెసన్లో చెప్పుకున్నాం మహాత్ముడు అంటే ఏకవచనం అంటే ఒకటి వస్తుంది దానికి బహువచనాలు అంటే ఒకటి కంటే ఎక్కువగా వస్తాయన్నమాట మహాత్ముడు మహాత్ములు దేశం దేశాలు భక్తురాలు భక్తురాలు అంటే భక్తురాళ్ళు సద్గుణం సద్గుణాలు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు ఉద్దేశ్యము ఉద్దేశ్యములు ఓకే సార్ చేసుకొని దాన్ని రీడ్ చేసి లెర్న్ చేయండి ఓకే చిల్డ్రన్స్